ఏం పేరు? దుగ్గన్న. ఎక్కడి నుంచి బాబాయ్? బయలుప్పల కర్నూలు జిల్లా. కర్నూలా? గోనిగండ్ల మండలం. ఏంటి మరి పులిబందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈ రోజు విజయవాడలో మంచి విగ్రహం పెట్టారు అంబేద్కర్ స్టాచ్యూ, చూడడానికి వచ్చామండి? చూడడానికి వచ్చినాము, చూడాలనిపించింది, చూసి ఆనందిస్తున్నాం. ఎందుకు? మంచిగా చేసినారు కాబట్టి. ఒక చిన్న కులము వ్యక్తిని పై వరకు తీసుకొని పోవడం మంచిదే కదా. మరేంటి మరి జగన్ గారి మీద దళిత ద్రోహి అని చెప్పేసి ఇప్పటికే బురద జల్లుతున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా న్యాయం చేయలేదు, అందరికి అక్రమ కేసులు పెట్టేసి సిరికించేశారు అన్నారు. అంటారు మామూలే, ఎవరు నచ్చని వాళ్ళు నచ్చని విధంగా మాట్లాడుతూ ఉంటారు అంతే. అందరూ అదే విధంగా ఎట్లా మాట్లాడతారు? ఎవరికి నచ్చని వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతుంటారు అంతే. ఏమంటారు మరి చంద్రబాబు గురించి? ఏమంటారు చంద్రబాబు ఏం చేసింది ఏం లేదు అంటున్నాం అంతే. మరి అంతే, చంద్రబాబు చేసింది ఏమి లేదు, ఈ రాష్ట్రానికి ఆయన చేసింది లేదు. ఆయన రాయలసీమ వాళ్ళని కానీ ఎవరిని కానీ పట్టించుకోవడం లేదు. ఆయన ఆయన మంచి వాడు కాదు కూడా. మరి చంద్రబాబు నాయుడు ఈ పార్టీకి నేను ఉంటే రాష్ట్రం పార్టీకి అభివృద్ధి అయిపోను, అమరావతి ఏమో రాజధాని అయిపోను, కట్టడాలన్నీ కూడా మంచి మంచి పెరుగును, ఉద్యోగాలు వచ్చును, బావ వస్తే భవిష్యత్తు గ్యారంటీ అంటాడు. ఉద్యోగాల వల్ల వచ్చేటట్లంటే ఈ రాష్ట్ర అక్కడ తెలంగాణలో మన హక్కుని మనం సాధించుకోలేక, మన అన్నదమ్ముల భాగాన్ని సాధించుకోలేక ఇక్కడ వచ్చి స్విచ్ పెట్టినాడు. ఆయన ఏం చేసినాడు? ఏం చేయలే. అది ఆయన అక్కడ సమైక్య ఐక్యంగా ఉండి ఆడ ఉన్నటువంటి ఆస్తుల్ని మనకు రావాల్సిన వాటిని మనకు తేవాలి కదా, తేనట్లు వాళ్ళకు వదిలిపెట్టి వచ్చినాడు. ఆయన ఏం చేసినాడు? ఏం చేయలేదు ఆయన. అట్లా ఇంకేంటి మరి ఇంకేంటి సంగతులు మరి ఎలా ఉంది మరి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు? మంచిగా ఉంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంది. ఇంకొకసారి ఆయనే గెలుస్తాడు. ఎవరు మరి జగన్ గెలుస్తాడు అంటారు? గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు జగన్? జగన్ వారు అంత కరెక్ట్గా న్యాయం కూడా చేయలేదు అంటాడు. అందరూ పేద వారికి మంచిగా చేసినాడు కాబట్టి పేదవాళ్ళు ఓట్లు వేస్తే కూడా గెలుస్తాడు ఆయన. అది బడుగు బలహీన వర్గాలకి మంచిగా చేసినాడు కాబట్టి మరి కూడా ఆయనే గెలుస్తాడు. నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరు కూడా న్యాయం చేయడంట చేసినందుకే కదా మరి గెలుస్తాడు అనేది, లేకుంటే ఎందుకు అంటున్నాను. మరి ఈయన చంద్రబాబు వచ్చిన తర్వాత మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాడు, ఎస్సీ బీసీ మైనార్టీ అందరు కూడా ఎక్కువ పెద్ద పెట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన అట్లా ఇచ్చేటట్లుంటే ఇంతకు ముందరే అందరికి నేను ఇది రుణము చెల్లిస్తానని కాసి కూడా ఎవరికి చెల్లించరా, రుణమాఫ్ చేస్తానని. ఏం చేసినాడు ఆయన? ఉత్తమ మాటలే చెప్తున్నాడు కానీ ఎవరికి చేసింది లేదు, ఒరిగింది ఏం లేదు. మరి ఏంటి బాబాయ్, మరి శర్మిలారెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు సిస్టరు శర్మిలారెడ్డి, మరి ఏంటి మరి కాంగ్రెస్ జాయిన్ అయింది, మరి ఏంటి ఎలా ఉండబోతుంది? రావచ్చు, ఆయమకి ఆయనకు పడే ఓట్లు ఆయన పడతాయి, వీనికి పడే ఓట్లు ఏం పడతాయి అంతే. ఇప్పుడు వాళ్ళే కదా, శర్మిలమ్మ రాజశేఖర బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డే, జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి కుమారుడే కదా. మరి నువ్వు రాజశేఖర రెడ్డి అభిమానమేనా? రాజశేఖర రెడ్డి అభిమానమే. మరి రాజశేఖర రెడ్డి అభిమానం అన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి అభిమాని కొడుకుని కూతురుని ఆదరిస్తారు కదా, మళ్ళీ అన్నమాట. మరి కూతురు కొడుకుని ఆదరించినప్పుడు మరి శర్మిలారెడ్డిని నువ్వు ఆదరిస్తావు కదా, మరి శర్మిలకి ఓటేస్తావా? అట్లా ఎట్లా వేస్తాం? మరేంటి జగన్ గారికి వేస్తాం. ఎందుకు వేస్తావు జగన్ గారికి? ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి వేస్తాం. వారసత్వం అనేది ఉంటుంది కదా బాబు, అక్కడ వారసత్వ రాజకీయాలు కాదు, ఆయన చేసిన మేలుకే వేస్తాం కూడా. అది మరి కాంగ్రెస్ అంటే ఒకప్పుడు మనకు పెద్ద పార్టీ, అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక అసలు కాంగ్రెస్ అంటేనే రైతులందరికీ కూడా అన్నం పెట్టింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది కదా, మరి వచ్చి మరి ఎవరు కనీసం మీలాంటి పెద్దలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఓటేరా? ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేస్తాం అంతే కదా. మరి జగన్ మోదీ మేలు చేసిన నమ్ముతున్నాం, మేలు చేసినాడనే కదా తనకి ఓటేస్తామని. అది అదే అయితే ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎంతమంది చంద్రబాబు వచ్చినా, ఎంతమంది శర్మిలారెడ్డి వచ్చినా ఏది ఒకలాడుతుంది, ఏం అవదు ఇంకా. మరి జగన్ సీఎం అంట. నా పేరు అరిగిలి రవిమాదిగా, నాది కర్నూలు జిల్లా. నవేంద్ర ఎంఆర్పిఎస్లో మా రాష్ట్ర అధ్యక్షుడు పరశపోగు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాము. 2019లో జగన్మోహన్ రెడ్డి రావాలా, వాళ్ళని ఆయన పరిపాలించిన మరి నిరుపేదలకు అందరికీ న్యాయం సమకూర్చేది ఒక జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజే మేము విశ్వసించి ఆయన మీద నమ్మకం పెట్టి మరి ఆ రోజే ఆయనకు మద్దతు ఇచ్చి కరపత్రాలు కొట్టించి మా యొక్క 13 జిల్లాలో ఉన్న వర్గాలని అందరినీ
పిలిపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మనం గెలిపించుకోవాలా, వాళ్ళ తండ్రి గారు చేసిన సంక్షేమ పథకాల్లో నిరుపేదలకు నేరుగా మరి అందించడము జరిగింది. ఆ ఫలితాలను మనము అందుకొని మన జీవితాలను చక్కగా చేసుకునేది కూడా ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని 2019లోనే మేము మద్దతు ఇచ్చి ఈరోజు వరకు కూడా ఆయనతో పాటు విశ్వాసంతో ఎన్నెంటో ఉండి అన్ని కార్యక్రమాలకి మేము హాజరవుతూ ఆయన తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఆస్వాదిస్తూ కొనసాగుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంన మరి ఈ తెలుగు రాష్ట్రాలు అయితేనేమి భారత యావత్తు కూడా చూసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ని మళ్ళా అంత పెద్ద 125 అడుగుల విగ్రహాన్ని చేపట్టి ఈ మహత్ కార్యాన్ని మళ్ళీ ఇంత పెద్ద ఘన విజయంగా ఈ రాష్ట్రంలో తలపెట్టడము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందరము ఆనందిస్తున్నాం. మరి అదేవిధంగానే మరి నాడు నేడు పేరుతోటి మరి విద్యా హక్కులనైతేనేమి కార్పొరేట్ స్కూళ్ళకి సంబంధించిన ధీటుగా ఈరోజు మరి విద్య అందడం జరుగుతుంది. ఒకప్పుడు అగ్రవర్ణ వాళ్ళకి మరి డబ్బున్న వాళ్ళకే ఈ విద్య దొరికేది, కానీ ఈరోజు సామాన్యునికి కూడా అట్టడుగున ఉన్నవానికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్యని మరి అందరికీ అందాలనే ఉద్దేశంతోటి ఆయన తలపెట్టిన నాడు నేడు కార్యక్రమాన్ని మేము ఆస్వాదిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళతోటి పోటీ పడితే తప్ప ఈ రోజుల్లో విద్య అయితే రావడం లేదు, ఉద్యోగాలు అయితే రావడం లేదు. మళ్ళా అంత మహత్ కార్యమన్న నాడు నేడు పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపట్టి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని ఇంత పెద్ద మహత్కారాన్ని ఏపీ రాష్ట్రంలోనే చేపట్టి ఇంటింటికి మరి పింఛన్లు అయితేనేమి రేషను అందించడం అయితేనేమి ఓటర్ కార్డుల విషయంలోనూ మళ్ళీ ఈ యొక్క రేషన్ కార్డు విషయంలోనైతేనేమి ఆరోగ్య విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా మరి ప్రజలకి నేరుగా అందుబాటులో ఉండి అన్న అలా కాదు, మీరు అంటున్నారు కదా, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు అన్నారు, బడుగు బలహీనతలందరినీ కూడా అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచారు, ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి అంటున్నారు మరి ప్రతిపక్షాలన్నీ కూడా. ఏమంటుంది దాని గురించి? ఆయన దృష్టికి రాకుండానే జరిగేటివి కొన్ని ఉండొచ్చు. ఆయన దృష్టికి ఏదైతే మరి తప్పని నిజంగా తప్పుడు కేసులు అనేది పెట్టడం అనేది ఆయన దృష్టికి వచ్చినప్పుడు అదే స్త్రీలను చూసుకుంటే 0 FIR అని చెప్పేసి స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలను అయితేనేమి మరి ఆయన నేరుగా చూసి 0 FIR మళ్ళా కట్టాలని చెప్పేసి స్త్రీల హక్కుల కొరకు ఎంతో కఠినమైన చట్టాలని రూపొందించి తీసుకొని వచ్చి మరి మహిళలకి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు కూడా చేసినాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అక్కడక్కడ జరుగుతున్నది వాస్తవమైనప్పుడు కూడా మేమైతే ఆయన దృష్టికి పోకుండా జరిగినట్టువని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆయన దృష్టికి పోయే ఏ కార్యక్రమాలైనా సరే చెడ్డ కార్యక్రమాలని ఆయన ఖండిస్తున్నాడు తీవ్రంగా, దానిని ప్రకటించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆయన చేస్తున్నాడని మేము విశ్వసిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండబోతున్నారు రాబోయే రోజుల్లో? ఎలక్షన్ చూసుకుంటే చాలా టఫ్ ఫైట్ అంటున్నారు, ఇటు బీజేపీ ఇటు టీడీపీ జనసేన పొత్తి మీద వస్తుంది అంటున్నారు, మరోపక్క చూసుకుంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, ఎలా ఉండబోతుంది? మరి మహాకూటంగా ఎన్ని ఏర్పడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉండవో అవే స్త్రీలైతేనేమి మరి బలుగు బలహీన వర్గాలు అట్టడుగున ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా గెలిపించుకుంటారని గెలిపిస్తామని గంటపథంగా నవంద్ర మార్పేస్ ద్వారా మేము తెలియపరుస్తున్నామండి. ఖచ్చితంగా 150 సీట్లు 150 సీట్లు గెలిచే అవకాశం ఉన్నారా? కొద్దిగా అటువైనా ప్రభుత్వం లేకొచ్చేది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పేసి మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము.